నమస్కారం సార్ నమస్తే అండి మార్కెట్లో మనము ఈ రోజుల్లో ఎక్కువగా వింటున్నాం అదాని షేర్స్ గొడవ బాగా వినిపిస్తుంది ఇది మార్కెట్లో మరొక పెన్ని స్టాక్ అయ్యే అవకాశం ఉందంటారా అదాని షేర్స్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనం సేఫ్ అంటారు యాక్చువల్లీ ఏంది అని అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ట్రేడర్స్ అదాని షేర్లలో మేము ఇన్వెస్ట్ చేసాం కాబట్టి లాస్ అయ్యాము అనుకుంటున్నారు బట్ మనం దీని గురించి ఒక చిన్న డీప్ డిస్కషన్ చేద్దాం ఏంది అని అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో సపోజ్ ఒక హండ్రెడ్ కంపెనీస్ అనుకోండి లిస్ట్ అయ్యి ఇందులో రెండు నుండి మూడు మాత్రమే సక్సెస్ అవుతాయి మిగిలిన అన్ని సక్సెస్ కావా అంటే యావరేజ్గా అవ్వచ్చు లేదంటే అక్కడికే ఉండిపోవచ్చు ఎందుకంటే బికాస్ ఆఫ్ కాంపిటీషన్ కాంపిటీషన్ మోడల్డ్ కాబట్టి లిస్ట్ అయిన అన్ని కంపెనీలు సక్సెస్ అవ్వాలని ఏం లేదు మనం తరచు ఏంటంటే న్యూస్లో కానీ పేపర్స్లో కానీ వెబ్సైట్లో కానీ ఏం చూస్తూ ఉంటాము అని అంటే మీరు ఈ కంపెనీ మీద లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ రోజుకి పది లక్షలు అయ్యేది విప్రో కంపెనీ మీద పదివేలు ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు ఏంది వంద కోట్లు అయ్యేది ఇటువంటి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది సో ప్రాక్టికల్గా ఏమవుతుందంటే మనం దానికి అట్రాక్ట్ అయిపోతాం మార్కెట్లో ఇలా జరుగుతుంది కదా అని ఫస్ట్ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు స్టాప్ లాస్ ఎలా పెడతారో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసినప్పుడు కూడా స్టాప్ లాస్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టా చేసిన స్టాక్ కూడా స్టాప్ లాస్ అని ఉండాలి ఈ ప్రపంచంలో అదానీ అవ్వచ్చు అంబానీ అవ్వచ్చు ఇంకా ఎవరైనా టాటా అవ్వచ్చు బిర్లా అవ్వచ్చు ఎవరైనా సరే దెర్ ఇస్ నో గ్యారంటీ ఇన్ బిజినెస్ కాంపిటీషన్ వరల్డ్లో బళ్ళు ఓడలు అవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి ఏదో మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేస్తారు వందలో మూడు సక్సెస్ కాగానే అవే చెప్తారు మిగిలిన తొంభై ఏడు తొంభై ఐదుకి సంబంధించి షేర్ల గురించి ఎవరు మాట్లాడరు సో అదాని ఒకటేసారి ఏంది అని అంటే కొంచెం మోదీ క్లోజ్ కాబట్టి ఆ షేర్లు కూడా విపరీతంగా రైజ్ అన్నమాట వాస్తవం బట్ అదాని షేర్ అయినా ఇంకా లేకుంటే టాటా షేర్ అయినా ఏదైనా సరే మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆలోచించుకోవాల్సింది ఒకటే మనం ఎప్పుడైనా సరే ఈ షేర్ కొంటున్నప్పుడు నా రిస్క్ ఎంత అంతేగాని నేను ఇది లైఫ్ లాంగ్ హోల్డ్ చేస్తా ఏదో ఒకరోజు సక్సెస్ అవుతుంది అనుకుంటే కొన్ని లక్షల డిమాట్ అకౌంట్లలో కొన్ని కోట్ల షేర్లు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే షేర్లు స్టిల్ పెండింగ్లోనే ఉన్నాయి ఎందుకు అంటే వీరు రైస్ కాక సో ఇటువంటి ఎవరు పట్టించుకోక ఇప్పుడు అది ఒక హండ్రెడ్ రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీ స్టాప్ లాస్ కంపల్సరీ టెన్ రూపీస్ ఉండాలా అంతేగాని కంపెనీ చాలా గొప్పది సక్సెస్ అవుతుంది అనే గ్యారంటీ లేదు మీరేలా ఇస్తారు గ్యారంటీ వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీరు ట్రేడింగ్ చేస్తున్నారా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా అదాని మీద చేస్తున్నారా అంబానీ మీద చేస్తున్నారా రతన్ టాటా మీద చేస్తున్నారా లేకపోతే ఎలన్ మస్క్ మీద చేస్తున్నారా ఫేస్బుక్ మీద చేస్తున్నారా ఏదైనా సరే ప్రతి ఒక్కదానికి రిస్క్ అనేది ఉంటుంది స్టాప్ లాస్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు మనం టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఫేస్బుక్ అంతా ఫేమస్ కాదు అప్పుడు ఏం ఫేమస్ ఉండే ఆర్కుట్ ఫేమస్ ఉండే ఈరోజు ఆర్కుట్ ఉందా లేదు ఫేస్బుక్ ట్విట్టర్ ఇవి ఫేమస్ అయ్యాయి సో కాంపిటీషన్ వరల్డ్ కాబట్టి దాని కొత్త పుంతలు దొక్కినప్పుడు ఏమవుతుందంటే మంచి మంచి బిజినెస్లు కూడా పడిపోతాయి సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అదాని షేర్ అయినా ఏదైనా సరే స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకొని చేస్తే బెస్ట్ చాలా చాలా మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు పడిపోయినాయి ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్లో పెద్ద కింగ్ కింగ్ ఫిషర్ ఆయనకు తిరుగులేదు అనుకున్నారు అందరూ అటువంటి విజయ్ మాల్యా దేశంలోనే లేకుండా పోయాడు ఆయన ఎక్కడో నాలుగు వందల రూపాయలు ఉండే షేరు ఓ చాలా లేస్తుందని చెప్పారు ఏమైంది డీలిస్ట్ అయిపోయింది నాలుగు రూపాయల దగ్గర ఎవరైతే ఇరవై లక్షలు ఇన్వెస్ట్ చేసే అది రూపాయి రాలే చేతికి ఏమైపోయాడు విజయ్ మాల్యా సో ఎవరికి గ్యారెంటీ లేదు సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న కంపల్సరీ స్టాప్ లాస్ ఉంటుంది సపోజ్ నిజంగానే ఒక షేర్ అనేది థౌసండ్ రూపీస్ నుండి టూ థౌసండ్కి వెళ్తుంది అనుకోండి థౌసండ్ నుండి టూ థౌసండ్కి వెళ్ళినప్పుడు మీరు అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ అయినా క్యాచ్ చేయచ్చు టెక్నికల్స్ ఫాలో అయినా ఇన్వెస్ట్మెంట్ ఫాలో అయినా ఏ షేర్ కూడా రాకెట్ లాగా ఇక్కడ వెయ్యి ఓపెన్ అయిపోయి డైరెక్ట్ టూ థౌసండ్కి వెళ్ళదు ప్రాక్టికల్గా లేనే లేదు స్త్రీలోనే లేదు ఏ షేర్ అలా రైజ్ అవ్వదు సో మీరు వెయ్యి నుండి రెండు వేల రూపాయలు వెళ్తున్నప్పుడు ఒక ఐదు వందల పాయింట్లు క్యాచ్ చేయాలనుకుంటారు కదా ఇందులో కూడా రిస్క్ ఉంటుంది స్టాప్ లాస్ ఉంటుంది ప్రతి తీసుకున్న షేర్ సక్సెస్ అవ్వదు ట్రేడ్ ప్రతి సక్సెస్ అవ్వదు ప్రతి ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అవ్వదు అది మన స్టాప్లాస్కి కిందికి వచ్చింది మన టెక్నికల్స్ ప్రకారం కిందికి వచ్చింది అంటే ఎగ్జిట్ అండి అది నిజంగానే రెండు వేలకి వెళ్ళాలి అనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర బై చేశారు ఫోర్టీన్ ఫిఫ్టీ మీ స్టాప్లాస్ ఫోర్టీన్ ఫిఫ్టీ నుండి థర్టీన్ హండ్రెడ్కి వచ్చింది థర్టీన్ హండ్రెడ్కి వచ్చేవాళ్ళు మీరు ఫోర్టీన్ ఫిఫ్టీ లాస్ అయినప్పుడు తీసేయండి థర్టీన్ హండ్రెడ్ నుండి మళ్ళీ ఎప్పుడైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్రేక్ అవుతుందో మళ్ళీ సేమ్ ఫోర్టీన్ ఫిఫ్టీ మీ ఇన్వెస్ట్మెంట్ స్టాప్లాస్ మళ్ళీ నెక్స్ట్ నిజంగా టూ థౌసండ్కి వెళ్తాదా లేకుంటే సిక్స్టీన్ హండ్రెడ్కి వెళ్తుందా సెవెంటీన్ హండ్రెడ్కి వెళ్తుందా దాన్ని మనం తీసుకున్న రిస్క్ రివార్డ్ బట్టి క్యాచ్ చేసుకోవచ్చు అంతేగాని పలానా షేర్ మేము కొన్నాం లాస్ అయ్యాను ఇది ఏంది అంటే కొంచెం పొలిటికల్గా జరుగుతుంది టు బీ ఫ్రాంక్ ఏంది అంటే మోదీ క్లోజ్ కాబట్టి అదానికి చాలా ఇన్వెస్ట్ చేశారు అందరూ లాస్ అయ్యారని మాట్లాడుతున్నారు కానీ విజయ్ లేడా అసలు చాలా షేర్లు ఉన్నాయి మంచి మంచి కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు పేటిఎం మన అందరం యూజ్ చేస్తాం ఎక్కడో రెండు వేల దగ్గర లిస్ట్ అయింది లాస్ట్ ఇయర్ పేటిఎం అందరం ఎప్పుడూ వాడుతున్నాం మరి ఆ షేర్ ఎందుకు అంతా వాడిపోయింది మరి పేటిఎం గురించి ఎవరు గొడవ చేయట్లేదు రిస్క్ అనేది ప్రతి షేర్లో ఉంటుంది కాకపోతే దీనికి పొలిటికల్ ఏంటంటే కొంచెం రంగు అద్దేసరికి ఇది బాగా హైలైట్ అయింది పేటిఎం లో కొన్నవాళ్ళు లాస్ అయి ఉన్నారు ఇప్పటికి ఇంతవరకు డబ్బులు రావట్లేదు ఎందుకు ఎల్ఐసి కదా మనకు చాలా ఫేమస్ మనం ఎంత మెజార్టీ పీపుల్ ఏంటి అని అంటే మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ ఎవరైనా ఎల్ఐసి సేఫ్ సైడ్ అనుకుని ఎల్ఐసిలో కూడా ఉంటారు అది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఐపీఓ ఎక్కడో తొమ్మిది వందల దగ్గర లిస్ట్ చేశారు ప్రైస్ ఎనిమిది వందల దగ్గర ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిక్లైన్ అయింది మరి ఇది ఫెయిల్ అయినారు ఎవరు మాట్లాడరే దీని నేను ఏమైనా జరిగిందా ఏం జరగలేదు సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత ఫేమస్ కంపెనీ అయినా స్టాప్ లాస్ అనేది కంపల్సరీ ఉంటుంది అది అదానైనా అంబానీ అయినా నేను చెప్తున్నాను కదా ఇదే ఉంటుంది మేము బ్లైండ్గా ఏదో అయినా ఇన్వెస్ట్ చేసాము అంటే కంపల్సరీ ఆ షేర్ అనేది కిందికి వస్తుంది అండ్ ఇంకోటి ఏంది అంటే అదాని షేర్ ఎప్పుడు రైజ్ అవుతుంది అని అన్నారు ఒక డౌట్ వచ్చింది మీకు సో ప్రాక్టికల్ ఏంది ఆలోచి ఒకటి ఏంటంటే మనకు కొన్ని నమ్మకాలు ఉంటాయి నేను నమ్ముతా ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఆస్ట్రాలజీ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందని నేను నమ్ముతా దానికి సంబంధించి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా సో ఇన్వెస్ట్ చేసే ముందు ఏంటంటే నే చూడకుండా కొంచెం ఆస్టాలజీ డేట్ని కూడా చూస్తే ఏమవుతుందంటే మనకి ఇంపాక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అంటే మనం ఇది తీసుకోవాలన్నా వద్దా అనేది ఒక ఐడియా వస్తుంది మనకు ఎలా అని అంటే జనరల్గా పబ్లిక్ ఏమనుకుంటారు అని అంటే ఒక స్టాక్ చాలా రైజ్ అవుతుంది అంటే మార్కెట్లు లేస్తున్నాయి లేదంటే స్టాక్ ఫిఫ్టీ టూ వీక్ హై హిట్ అయిందంట అంటే స్టాక్ ఇంకేదో బాగా పెరుగుతుంది అనుకుంటారు ఇది రాంగ్ కాన్సెప్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఒక షేర్ చాలా పడిపోతుందంట ఫిఫ్టీ టూ వీక్ లో వచ్చిందంట అమ్మ దీని నుండి బయటకు రావాలనుకుంటారు మళ్ళీ ఇది రాంగ్ కాన్సెప్ట్ స్టాక్ మార్కెట్ రూల్ ఏంటి అని అంటే ఎప్పుడైతే మెజార్టీ జనాలు భయపడతారో మనం ధైర్యం చేయాలి ఎప్పుడైతే మెజార్టీ జనాలు ధైర్యం చేస్తారో మనం భయపడాలి ఓకేనా సో ఈ కాన్సెప్ట్ని బట్టి మనం ఫోకస్ చేస్తూ ఉండాలి అయితే ఏంటి అంటే దాని షేరు నాలుగు వేల ఒక ఆల్మోస్ట్ నాలుగు వేల రెండు వందల దగ్గర వెళ్ళింది అందరూ ఏంది అంటే ఆశతో ఉన్నారు గ్రీడీతో ఉన్నారు ధైర్యంగా ఉన్నారు అప్పుడు మనం భయపడాలా ఎందుకనంటే ఆస్ట్రాలజీ ప్రకారం ఒక స్టాక్ ఫిఫ్టీ టూ వీక్ హై వెళ్ళింది లేదు ఆల్ టైమ్ హైకి వెళ్ళింది అని అంటే ఆల్ టైమ్ హై దగ్గర ఎప్పుడు బై చేయొద్దు ఎప్పుడు బై చేయాలంటే ఆల్ టైమ్ హై డేట్ ఉంటుంది కదా సపోజ్ ఈరోజంతా సపోజ్ ఈరోజు మనం ఫిబ్రవరి ఫస్ట్ అనుకుందాం మార్చ్ ఫస్ట్ అనుకుందాం సో ఈరోజు ఇప్పుడు మార్చ్ ఫస్ట్ రోజు ఒక స్టాక్ అనేది ఆల్ టైమ్ హై చేసింది నెక్స్ట్ మనము ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అని అంటే ఆల్ టైమ్ హై మార్చ్ ఫస్ట్ నుండి దానికి ట్వంటీ నైన్ డేస్ యాడ్ చేయండి ట్వంటీ నైన్ డేస్ అంటే ఏంటి అంటే వర్కింగ్ డేస్ కాదు అందులో మండే అవ్వచ్చు సండే అవ్వచ్చు నేషనల్ హాలిడే వచ్చే ఏదైనా మార్చ్ ఫస్ట్ నుండి మళ్ళీ మార్చి ట్వంటీ నైన్త్ మార్చ్ ట్వంటీ నైన్త్ వరకు ఆ షేర్ ప్రైస్ ఎక్కడికి వచ్చింది అక్కడ ఆ ట్వంటీ నైన్త్ హైలోని నోట్ చేసుకోండి హైలోని నోట్ చేసుకొని ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి ఆ రోజు ట్వంటీ నైన్త్ లో ఏది ఉందో అదే మీ స్టాప్ లాస్ నెక్స్ట్ ఆ హైలో ఎంత చేసిందో అక్కడ నుండి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ టార్గెట్ పెట్టుకోండి సింపుల్ ఆ షేర్ వెళ్తుందా వెళ్ళదా అనే తెలిసిపోతుంది అదాని విషయంలో ఇది జరిగింది ఏంటి అంటే ఆల్ టైమ్ హై చేసింది ఫోర్టీన్త్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ డిసెంబర్ రోజు టూ థౌజండ్ ట్వంటీ టూలో చాలామంది గ్రీడిగా ఉన్నారు బట్ అదాని షేర్ పడిపోతుంది అని మనకు జనవరి ట్వంటీ ఫస్ట్ నోడే ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మనం పాస్ట్ డేట్ ఆల్రెడీ కలెక్ట్ చేసి ఫ్యూచర్ని మనం పసిగట్టేసినాం సో ఇక్కడ ఏంటి అంటే అందరు గ్రీడిగా ఉన్నారు కదా గ్రీడిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ట్వంటీ నైన్స్ వెయిట్ చేయండి ఇప్పుడు మీరు చార్ట్ చూడండి ఏ స్టాక్ అయినా ఆల్ టైమ్ హై వెళ్ళినా ఫిఫ్టీ టూ వీక్ హై వెళ్ళినా దాన్ని ట్వంటీ నైన్ డేస్ తర్వాత అసలు ఏం జరిగింది చూడండి అదానికి రాశ్ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఎందుకు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఉంది ఆల్ టైమ్ హై వచ్చేసి జ మనకు డిసెంబర్ మంత్లో చేసింది లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో అక్కడ నుండి దానికి మీరు ట్వంటీ నైన్ డేస్ యాడ్ చేయండి మార్కెట్ ఎప్పుడు అక్కడ ఫ్లక్చువేట్ అయ్యి ఒక్కసారి ట్వంటీ నైన్ డే కిందికి వచ్చిన తర్వాత పడుతూనే ఉంది ఇంకా ట్వంటీ నైన్త్ డే ఒకటి పవర్ఫుల్ నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డే చాలా పవర్ఫుల్ మీరు ఏ స్టాక్ అయినా ఆల్ టైమ్ హై నుండి ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూగా కౌంట్ చేశారనుకోండి ఆ ఫార్టీ ఫిఫ్త్ డేట్ చూడండి ఆ ఫార్టీ ఫిఫ్త్ డే రోజు టెక్నికల్గా ఏమవుతుంది అంటే ప్రైస్ ఓపెన్ కోల్డ్ హై ఉందా లేకుంటే ఓపెన్ కోల్డ్ లో ఉందా ఓపెన్ కోల్డ్ లో ఉందంటే ప్రై షేర్ పైకి వెళ్తుందని ఓపెన్ కోల్డ్ హై ఉందంటే ప్రైస్ పడిపోతుందని సో ఈ ట్వంటీ నైన్ డేత్ వరకు చూడండి ప్లస్ ఫార్టీ ఫైవ్ వరకు చూడండి చూసిన తర్వాత ఫార్టీ ఫిఫ్త్ డే రోజు పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కంపల్సరీ ఇప్పుడు ఈ రోజు పడుతూ పడ్డది ఇప్పుడు ఈ టూ త్రీ డేస్ లోనే బ్యాంక్ నిఫ్టీ టూ థౌసండ్ పాయింట్స్ కొలాప్స్ అయింది హండ్రెడ్ పర్సెంట్ నేను క్యాచ్ చేసిన ప్రూఫ్ ఉన్న దగ్గర నేను కూడా అన్ చేసిన వాడు ఎందుకంటే అది పడిపోతుందని నాకు తెలుసు ప్రతిసారి సక్సెస్ అవుతుంది అని కాదు స్టాక్ మార్కెట్లో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉండదు బట్ అక్యురేసీ ఉంటుంది మనం తీసుకున్న ట్రేడ్లలో ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లాసెస్ కూడా ఉంటాయి బట్ మనం దాన్ని నమ్మగలగాల అండ్ మీరు ఫిఫ్టీ టూ వీక్ లో నుండి ఎప్పుడైనా సరే ట్వంటీ నైన్ దేనికి అవ్వచ్చు చేయండి అంటే ఏదైనా స్టాక్ చాలా లోయర్లో కొట్టి ఫిఫ్టీ టూ వీక్ లోకి వచ్చింది కదా ట్వంటీ నైన్ డేస్ వెయిట్ చేయండి క్యాలెండర్ డేస్ లేదంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ చేయండి కాలెండర్డ్ డేస్ ఫార్టీ ఫిఫ్త్ ఆ ట్వంటీ నైన్ డే హైలో చూడండి అక్కడ నుండి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి టెక్నికల్స్ మ్యాచ్ చేయండి మ్యాచ్ అవుతుందా లేదా చూడండి మనకు డబుల్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వీ కెన్ ప్రొసీడ్ అలా అన్నట్టు అండ్ అదాని షేర్కి సంబంధించి కంక్లూజన్ ఏం చేసిన రీసెర్చ్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అదాని షేర్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే సి స్టాక్ మార్కెట్లో టెక్నికల్గా నైంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ ప్లస్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఇలా కొన్ని ఫార్ములాస్ అవి ఉంటాయి సో ఈ ఫార్ములాస్ ప్రకారం చూస్తే ఏంటి అంటే నైంటీ డిగ్రీస్ అంటే అదాని షేర్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హై చేసిందో అక్కడ నుండి నైంటీ డిగ్రీస్ యాంగిల్లో చూస్తే ఎప్పుడవుతుందంటే ట్వంటీ ఫస్ట్ డేస్ ట్వంటీ ఫస్ట్ డేట్ అనేది మార్చ్ ట్వంటీ ఫస్ట్ మనకి ఈరోజు ఫిబ్రవరి ఎండింగ్లో ఉన్నాం మార్చ్ ట్వంటీ ఫస్ట్ డేస్ డేట్ మీద ఫోకస్ చేయండి మార్చ్ ట్వంటీ ఫస్ట్ తర్వాత ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ హైలో చూడండి అది కుదరకపోతే జూన్ ట్వంటీ ఫస్ట్ అనేది పవర్ఫుల్ ఆ రోజు అదాని షేర్లలో ఇన్వెస్ట్ చేయాలన్నా వద్దని డిసైడ్ కావచ్చు మీరు కొంచెం రిస్క్ ట్రేడర్స్ అయితే సింపుల్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ రోజు హైలో ఏదైతే ఉందో దాన్ని చూసుకోండి హై బ్రేక్ అయితే అదాని షేర్లో కంపల్సరీ ర్యాలీ వస్తుంది సో అదాని షేర్ అంటే ఇప్పుడు నాలుగు వేల నుండి పదిహేను వందలకు వచ్చింది మళ్ళీ పదిహేను వందల దగ్గర నుండి కొన్ని నాలుగు వేల దాకా వెళ్తా అవసరం లేదు మనకు మార్చ్ ట్వంటీ ఫస్ట్ రోజు ఒక హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి మీ టార్గెట్ వచ్చేసి మనకు మార్చ్ ట్వంటీ ఫస్ట్ రోజు హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయితే అది హై బ్రేక్ అయితే ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పాయింట్స్ రాగానే ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఎప్పుడైనా మనం బాటమ్ టు టాప్ టాప్ టు బాటమ్ పట్టడానికి మనం బిగ్ షార్ట్స్ కాదు కాబట్టి ఏంటంటే మనం తీసుకుంటున్న రిస్క్కి మనం అది వెయ్యి రూపాయల రిస్క్ తీసుకుంటే రెండు వేల వస్తుందా లేదా క్లోజ్ అది ఇన్వెస్ట్మెంట్ అయినా ట్రేడింగ్ అయినా షార్ట్ టర్మ్ అయినా ఏదైనా సరే సో అదాని షేర్కి సంబంధించి మార్చ్ ట్వంటీ ఫస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే కీ రోల్ ప్లే చేస్తుంది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఎందుకంటే ఇది వన్ నైంటీ డిగ్రీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే జూన్ ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు మాత్రం అదాని షేర్లలో కన్క్లూజన్ వచ్చేది అదాని ఎంటర్ప్రైజెస్ నేను చెప్పేది అదాని ఎంటర్ప్రైజెస్లో ఒక కన్క్లూజన్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ డేట్స్ చూసుకోండి మోస్ట్లీ ట్వంటీ ఫస్ట్ డేట్స్ ఏవైతే ఉన్నాయి ఈవెన్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ కూడా జూన్ ట్వంటీ ఫస్ట్ కూడా డేట్ చాలా పవర్ఫుల్గా పనిచేసే ఛాన్స్ ఉంది ఆ రోజు ఏదైనా ఓపెన్లో తోటి ఓపెన్ అవుతే అదాని షేర్ కనుక డెఫినెట్లీ మనకు ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు సో అదానికి సంబంధించిన ఇంకా ఏ షేర్ అయినా సరే ఈ విధంగానే చూసుకోండి అంతేగాని నేను ఆ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేశాను నాకు కంపల్సరీ రావాలనంటే బల్లు ఓడలు అవుతాయి ఓడలు బల్లు అవుతాయి స్టాక్ మార్కెట్ చరిత్ర మొత్తం కూడా ఇదే చెప్తుంది ఏదో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు అబ్బాయి ఇంత ఈజీగా అనిపిస్తుంది చాలా హార్డ్ అంటే వందలో మూడే సక్సెస్ అవుతాయి రెండే సక్సెస్ అవుతాయి మిగిలిన అన్ని షేర్లు మెల్ల మెల్లగానే వెళ్తాయి ఇప్పుడు నేను కొత్త టూ థౌసండ్ సిక్స్టీన్లో అప్పుడప్పుడు కొత్త నాకు జేఎం ఫైనాన్షియల్ ఒక కంపెనీ చెప్పారు చెప్తున్నాను అది ఎయిటీ రూపీస్ దగ్గర ఉంది మీరు ఇన్వెస్ట్ చేయాలి మీకు ఎంత లేదన్నా టూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి అంటే ఎనిమిది ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఎయిట్ త్రీ ట్వంటీ ఫోర్ టూ ఫార్టీ రూపీస్ కావాలి ఇంకా ఎయిటీ రూపీస్ దగ్గర ఉంది అప్పుడు నేను లక్ష రూపాయలు పెట్టాను డెబ్బై రూపాయలు రాగానే తీసేసాను అది ఎంత వన్ ట్వంటీ వరకు వెళ్ళి మళ్ళీ ఎయిటీ రూపీస్కి వచ్చింది సో ఇటువంటి జరుగుతాయి మనకి ఇన్ఫర్మేషన్ న్యూస్ అనేది చాలా ఈజీగా పబ్లిక్లోకి వెళ్తుంది ప్రాక్టికల్గా మాత్రం చాలా టఫ్ ఉంటుంది ఏదైనా సరే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే దాని గురించి ఉన్న హడావుడి ఎలా ఉంటుందో మనకు తెలుసు థియేటర్ ఊరానికి తుస్తు అయిపోతుంది ఇది కూడా అంతే మార్కెట్లో కూడా సేమ్ ఇదే జరుగుతుంది హడావుడి ఎక్కువ ఉంటుంది రిటర్న్స్ తక్కువ ఉంటాయి సో దాన్ని మనం కేర్ఫుల్గా చేసిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు అందరు అవుతారని కాదు అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవ్వచ్చు ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కావాల్సినంత మనీ ఉంది అదాని షేర్ ఇంకా ఏ షేర్ అయినా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి అది సంపాదించుకునే కెపాసిటీ మనకుంటే మనం చిన్న మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ కాబట్టి చేసుకోవచ్చు బట్ లెవెల్స్ మాత్రం మ్యాండేటరీ అదానీ అయినా అంబానీ అయినా ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ అప్పట్లో రిలయన్స్ మనకు టచ్ మొబైల్ అంటేనే చాలా అది మొబైల్ ఫోన్ అంటేనే చాలా పెద్ద కాన్సెప్ట్ మా మొబైల్లో అందరూ మాట్లాడుకోవచ్చు అంటే ఇంకా దీన్ని అనుకున్నాం నోకే తిరుగులేదు అనుకున్నాం పత్తలేదు అనిల్ అంబానీ వెళ్ళిపోయాడు నోకియా ఫోన్లో వెళ్ళిపోయినాయి డీలిస్ట్ అయిపోయింది అనిల్ అంబానీ షేర్ అప్పట్లో ఎనిమిది వందలు ఉండే ఏమైంది అనిల్ అంబానీ దగ్గర కూడా స్టాప్ లాస్ లేకపోతే రేపు ముఖేష్ అంబానీది కూడా అవుతుంది అదానిది అవుతుంది టాటాది అవుతుంది ఎవరిదైనా అవుతుంది అంటే టు బి ఫ్రాంక్ ఇటువంటి మనం మనం సిద్ధం పడ్డప్పుడే ఇన్వెస్ట్ చేయాలా రిస్క్ని కంట్రోల్ చేసుకోవాలా అప్పుడే సక్సెస్ అవుతాం సో ఇటువంటి విషయాలు ఫోకస్ చేయండి ఎవరేదో చెప్పారనే దానికి వినే బదులు మన సొంత అనలైసీస్ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా ఇవి అనలైస్ చేసుకుంటే ఏంటి మనకి ఏంటంటే కొంచెం రిస్క్ తక్కువ చేసుకొని మార్కెట్లో గట్టిన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు అలా थैंक यू सर